నమస్కారం ప్రసాద్ మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఆఫ్ సార్ 1308 కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 7, 2022 టైం వచ్చేసరికి 5 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి వన్ప్లస్ నుంచి వన్ప్లస్ టీవీ 43 ఇంచ్ 4K మోడల్ అయితే లాంచ్ చేసింది వై సిరీస్ లో Y1S ప్రో మోడల్ ఇది. ఈ 4K టీవీ ప్రైస్ వచ్చేసరికి 29,999 రూపాయలు పెట్టారు. ఎస్బీఐ క్రెడిట్ కార్డు మీద 2,500 రూపాయలు డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. అంటే 27,499 రూపాయలకి టీవీ అయితే వస్తుంది. సో మీకు 4K టీవీ మంచి ప్రైస్, అది 27,500 అంటే వన్ప్లస్ టీవీ. ఇదైతే నాకు వచ్చింది కానీ టైం లేదు అన్బాక్స్ చేసి ఈరోజు చూపించచ్చు, కాకపోతే నిన్నే వచ్చింది టీవీ. ఒక 2 డేస్ తర్వాత అంటే సాటర్డే కానీ సండే కానీ మోస్ట్లీ టీవీ అన్బాక్సింగ్ కూడా అయితే మీరు మన ఛానల్లో చూడొచ్చు. ప్రైస్ అయితే నేను 30-35 వేలు అట్లా పెడతారనుకున్నా, తక్కువే పెట్టారు. 27,499 అంటే 4K టీవీ వన్ప్లస్ది. సో ఇంత ఆఫర్స్ కలుపుకునేది. ఫస్ట్ మనకి జపాన్ నుంచి జపాన్ మ్యానుఫ్యాక్చరర్స్ బౌహుటే వీళ్ళు ఎలక్ట్రికల్ గేమింగ్ బెడ్ని అయితే లాంచ్ చేశారు. దీని ప్రైస్ 35,000 రూపాయల దాకా ఉంటుంది. ఈ బెడ్కి రిమోట్ కంట్రోల్ కూడా ఉంటుంది. రిమోట్ సహాయంతో మీరు దీన్ని హెడ్ 60 డిగ్రీస్ వరకు లేపవచ్చు, ఫుట్ని 35 డిగ్రీస్ వరకు లేపవచ్చు. చక్కగా పడుకొని గేమ్స్ ఆడుకోవడానికి బెడ్ అయితే ఉపయోగపడుతుంది. ఇవి ఇండియాకి వస్తుందో రాదో ప్రజెంట్ అయితే ఏమి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఫిష్మాక్ ఊబర్ నుంచి, ఊబర్లో జనరల్గా మనం క్యాబ్ సెట్ బుక్ చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు యూకేలో వీళ్ళు కొత్త ఫీచర్ చెక్ చేస్తున్నారు. ఊబర్ యాప్ ద్వారా ఏరోప్లేన్ టికెట్స్ కానీ, ట్రైన్ టికెట్స్ కానీ, బస్ టికెట్స్ కానీ బుక్ చేసుకునే ఫీచర్ మీద కంపెనీ అయితే వర్క్ చేస్తూ ఉంది. ప్రజెంట్ యూకేలో టెస్ట్ చేస్తున్నారు. మేబీ ఫ్యూచర్లో ఇండియా కూడా ఈ ఫీచర్ అయితే తీసుకొని రావచ్చు. నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి, ఒప్పో కూడా శాంసంగ్, యాపిల్, గూగుల్ లాగా వాళ్ళ ఓన్ ప్రాసెసర్ అయితే తయారు చేయబోతుందని ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఓన్ ప్రాసెసర్ ఫస్ట్ వీళ్ళు బడ్జెట్ ఫోన్స్కి తీసుకొస్తారని రూమర్స్ వస్తున్నాయి. తర్వాత హై ఎండ్ ఫోన్స్ తీసుకొస్తారని రూమర్స్ వస్తూ ఉన్నాయి. ఇది కానీ వీళ్ళు తీసుకొచ్చారంటే వీళ్ళతో పాటు ఇంకా వన్ప్లస్ కానీ రియల్మీ కానీ వీళ్ళు కూడా ఇదే ప్రాసెసర్ అయితే యూజ్ చేయొచ్చు, మొత్తం ఒకటే కాబట్టి. ఒప్పో అయితే ప్రజెంట్ అయితే వాళ్ళ ఓన్ ప్రాసెసర్ మీద వర్క్ చేస్తుంది. చూద్దాం ఎలా ఉంటుంది ఒప్పో ఓన్ చిప్సెట్. నెక్స్ట్ మనకి పాపులర్ ఆన్లైన్ గేమ్ రెయిన్బో సిక్స్ సీజ్, ఈ గేమ్ మొబైల్ వర్షన్ రాబోతుంది. రెయిన్బో సిక్స్ మొబైల్ పేరుతో గేమ్ అయితే లాంచ్ చేయబోతున్నారు. ఆండ్రాయిడ్ iOS రెండింటికి అయితే వస్తుంది. ప్రజెంట్ అయితే వీళ్ళు ప్రీ రిజిస్ట్రేషన్ కూడా తీసుకుంటున్నారు. ఒకవేళ మీరు రిజిస్టర్ చేసుకోవాలి రిజిస్టర్ చేసుకోవచ్చు ప్లేస్టోర్ అండ్ యాప్ స్టోర్స్ లో. మనకి లాస్ట్ 5 ఇయర్స్ నుంచి దాదాపు 641 గవర్నమెంట్ సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాకింగ్ గురైనట్లు యూనియన్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్ గారు తెలియజేశారు. అంటే ఇయర్ కి ఇప్పుడు 2017 చూసుకుంటే 175 అకౌంట్స్ హ్యాక్ అయినాయి, 2018 114 అకౌంట్స్ హ్యాక్ అయినాయి, 2019 61 అకౌంట్స్, 2020 77 అకౌంట్స్, 2021 186 అన్నిటికంటే ఎక్కువ, 2022 ఇప్పటి వరకు 28 అకౌంట్స్ గవర్నమెంట్ సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్ అయినట్లయితే అనురాగ్ ఠాకూర్ గారు తెలియజేశారు. మనకి KGF వర్స్ ఈరోజు అయితే ఓపెన్ అయింది. ఈ రోజు నుంచి కొనుక్కోవచ్చు. ఎల్డోరాడో బుక్ ని మీరు టోకన్స్ రూపంలో కొనుగోలు చేయవచ్చు. ఇది కొనుగోలు చేయాలంటే ఫస్ట్ మీరు మెటా మాస్క్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. క్రిప్టో వ్యాలెట్లో మనీని యాడ్ చేసుకొని కొనుక్కోవాల్సి ఉంటుంది. నాకు తెలిసే అనవసరం డబ్బులు ఖర్చు పెట్టడం అట్లాంటి వాటికి. ఇది మీరు బుక్ను కనుక్కుంటే మాత్రం మీరు ఈ అవతార్స్ కానీ, అవతార్స్ చూడడానికి బాగున్నాయి. రాఖీ బై అవతార్స్, రాఖీ ముంబై, రాఖీ నవాచి అండ్ రాఖీ తుఫాన్ అని చెప్పేసి రకరకాల అవతార్లు అయితే ఉన్నాయి. NFT అవతార్స్ ఇవి, వీటిని యాక్సెస్ చేయొచ్చు మీరు. అండ్ KGF వరల్డ్లో కూడా వెళ్ళొచ్చు. సో ఇదంతా థీమ్ NFT రూపంలో మీరు కొనుక్కోవాలనుకుని కొనుక్కోవచ్చు. కాకపోతే డబ్బులే మీరు చెల్లించాల్సి ఉంటుంది. సో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ముఖ్యమంత్రి జియో నుంచి, జియో వల్ల సబ్స్క్రైబర్స్ని విపరీతం కోల్పోతుంది. లాస్ట్ 30 రోజుల్లో దగ్గర 1.2 క్రోర్స్ సబ్స్క్రైబర్స్ని అయితే జియో అయితే లాస్ అయింది. ట్రై ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇది బిగ్గెస్ట్ అని చెప్పొచ్చు జియోకి. ఎందుకంటే వీళ్ళు రీసెంట్గా ప్రైజెస్ అయితే పెంచుతున్నారు వాళ్ళ ప్లాన్స్వి. సో మేబీ అది రీజన్ అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి ట్రై అయితే చెప్తూ ఉంది. ఫస్ట్ జియో ఫ్రీగా వచ్చింది, అందరూ ఫ్రీగా వాడారు. తర్వాత చిన్నగా ఛార్జెస్ అయితే చేసింది. మిగతా వాటితో ఎయిర్టెల్ వీటితో కంపేర్ తక్కువే ఉండేవి. ఇప్పుడు అన్ని సమానంగా వస్తున్నాయి ప్లాన్స్ అయితే. జియోకి వాటికి తేడా లేకుండా పోతుంది. జియో అంటే మనకి చాలా తక్కువ రేట్కి అయితే ప్లాన్స్ అయితే వచ్చాయి. చూడాలి జియో ఫ్యూచర్లో ఏమన్నా తగ్గిస్తుందేమో. ఇట్లనే తగ్గించకపోతే మాత్రం సబ్స్క్రైబర్స్ కోల్పోతూ ఉండొచ్చు. మనకి షామి నుంచి, షామి MI ఫ్యాన్ ఫెస్టివల్ జరుపుతూ ఉంది. ఇది 6 తారీఖు నుంచి 12 తారీఖు వరకు జరుగుతుంది. వాళ్ళ వెబ్సైట్ MI హోమ్స్లో, MI.com ఇట్లాంటి వాటిలో అనేది మీకు లభిస్తుంది. మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అయితే ఈ సేల్ అయితే జరగదు. అండ్ ఈ సేల్లో వీళ్ళు దగ్గర అన్ని ప్రొడక్ట్స్ మీద డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. SBI కార్డ్స్ మీద కూడా డిస్కౌంట్ అయితే ఉంది. 10% డిస్కౌంట్ వస్తుంది. మొబైల్స్ పైన, ల్యాప్టాప్స్ పైన కూడా డిస్కౌంట్స్ అయితే ఇస్తున్నారు. కంప్లీట్ లిస్ట్ మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. రెడ్మీ నోట్ 11 మంచి డీల్కి వస్తుంది. 11,699 రూపాయలకి రెడ్మీ నోట్ 11 అయితే వస్తుంది. ఇవన్నీ మీకు 6 నుంచి 12 తారీఖు వరకు MI వెబ్సైట్లో చూడండి. MI.com మీరు యాక్సెస్ చేయొచ్చు ఈ డీల్స్ అన్ని. అండ్ ఫైనల్ న్యూస్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ ఈరోజు మొత్తం ఇండియాలో 5 ప్రొడక్ట్స్ అయితే లాంచ్ చేసింది. ఫస్ట్ రియల్మీ GT2 Pro గురించి మాట్లాడుకోవాలి. రియల్మీ GT2 Pro 8 GB RAM 128 GB మోడల్ 49,999 రూపాయలు పెట్టారు. ప్రైస్ HDFC బ్యాంక్ మీద ఆఫర్ అయితే ఇస్తున్నారు. 5,000 రూపాయలు క్యాష్ బ్యాక్ అయితే ఇస్తున్నారు. అంటే 44,999 రూపాయలకి ఈ ఫోన్ అయితే వస్తుంది.
ఎగ్జాక్ట్ నేను అనుకున్న ప్రైస్ 45,000 రూపాయలకు వస్తే ఈ ఫోన్ చాలా మంచి ఫోన్. ఈవెన్ OnePlus 10 Pro కంటే బెటర్ ఆప్షన్ ఇది, చాలా బాగుంది ఫోన్ అయితే. 2K డిస్ప్లేతో వస్తుంది, కెమెరాస్ బాగున్నాయి, డిజైన్ చాలా బాగుంది. ఒకసారి వీడియో చెక్ చేయండి, ఈరోజు రియల్మీ GT2 Pro అన్బాక్సింగ్ అండ్ క్విక్ రివ్యూ చేసా. ఆ వీడియో మీకు ఇక్కడ కార్డ్స్ వస్తున్నాయి, వీడియో ఎండింగ్లో కూడా వస్తుంది, అక్కడ నుంచి మీరు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ ఫోన్ సంబంధించి తెలుసుకోవచ్చు. అండ్ స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్తో వస్తుంది, ఫ్లాగ్షిప్ ప్రాసెసర్తో, అన్ని బాగున్నాయి ఈ ఫోన్లో అయితే. ప్రైస్ కూడా కొద్దిగా అగ్రెసివ్గానే పెట్టారు. అండ్ దీంతోపాటు వీళ్ళు ఈ ఫోన్ కొంటే రియల్మీ వాచెస్ గిఫ్ట్గా ఇస్తాం, ఫ్రీగా ఇస్తాం అని చెప్తున్నారు. ఇది 5,000 రూపాయలు వర్త్ ఉంటుంది వాచ్ అయితే. అండ్ ఈ బ్యాంక్ ఆఫర్తో కలుపుకోనా లేకపోతే ఇది సపరేట్గా, అంటే వాచ్ తీసుకుంటే ఒకసారి బ్యాంక్ ఆఫర్ రాదు, ఇట్లా రెండు ఏదో కన్ఫర్మేషన్ అయితే వీళ్ళు ఇవ్వట్లేదు. వీళ్ళకి బ్రాండ్ కూడా అడిగాను నేను, రెండు కల్పిస్తారు లేకపోతే ఏదైనా ఒకటే చూస్ చేసుకోవాలి రెండిట్లో అని వాళ్ళు కనుక్కొని చెప్తామన్నారు. ఇంతవరకు వాళ్ళు కూడా ఏం రెస్పాన్స్ అయితే ఇవ్వలేదు. రెస్పాన్స్ ఇస్తే మళ్ళీ మీకు రేపు టెక్న్యూస్లో అప్డేట్ చేస్తాను దీనికి సంబంధించి. అండ్ నెక్స్ట్ ఇంకా realme 9 4G ఉంది కదా, realme 9 4G కూడా లాంచ్ చేశారు. ఈ ఫోన్ రేపు మీకు అన్బాక్సింగ్ డే మన ఛానల్లో వస్తుంది. ఈ ఫోన్ ఒక 2,000 రూపాయలు ప్రైస్ ఎక్కువైనట్టు నాకు అనిపించింది. ఇది 108 MP కెమెరా, ఆమ్లెడ్ స్క్రీన్, స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్తో వస్తుంది. ఇది బేస్ మోడల్ వీళ్ళు 6GB 128GB తీసుకొని వచ్చారు. 4GB 128 కానీ, 4GB 64GB కానీ ఇట్లాంటి తీసుకొస్తే ఇంకా తక్కువ రేట్కి వచ్చేది. 6GB 128GB తీసుకొచ్చారు, ప్రైస్ 17,999 రూపాయలు పెట్టారు. అండ్ ఆ బ్యాంక్ ఆఫర్ చూసుకుంటే HDFC డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్ మీద 2,000 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది. 15,999 రూపాయలకు వస్తుంది, 15,000 రూపాయలు పైకే పోతుంది ఫోన్ అయితే. కొద్దిగా తక్కువ 13,999 రూపాయలు ఆ రేంజ్కి వస్తే చాలా బాగుండేది ఫోన్ అయితే. అండ్ ఈ ఫోన్ రేపు అన్బాక్సింగ్ వస్తుంది, రేపు ఈ ఫోన్ గురించి మీరు కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు మన ఛానల్లో. అండ్ రియల్మీ ల్యాప్టాప్ ఉంది కదా, రియల్మీ ల్యాప్టాప్ ఇంకొక మోడల్ తీసుకొని వచ్చి సేమ్ అదే స్పెసిఫికేషన్స్తో వస్తుంది. 2K స్క్రీన్, i5 11th generation ప్రాసెసర్, అన్నీ అవే ఉన్నాయి. కాకపోతే ఇంతకుముందు మనకి 8GB RAM మోడలే ఉండేది, ఇప్పుడు 16GB మోడల్ తీసుకొని వచ్చారు. 16GB RAM 512GB SSDతో మీకు ల్యాప్టాప్ అయితే వస్తుంది. అండ్ ఈ ల్యాప్టాప్ వీళ్ళు చెప్తున్న ప్రైస్ చూడొచ్చు, నార్మల్ ప్రైస్ అయితే 64,999 రూపాయలు అంటున్నారు. ఈ ఆఫర్స్ అన్ని కలుపుకుంటే 57,999 రూపాయలు అంటున్నారు. ఈ ప్రైస్కి వస్తే మాత్రం మీకు చాలా మంచి డీల్. ఒకవేళ ఈ ప్రైస్కి మీకు దొరికితే 57,999 ఈ ప్రైస్కి దొరికితే మాత్రం, వీళ్ళు ఏదో 7,000 రూపాయలు అప్ టు 7,000 రూపీస్ వరకు డిస్కౌంట్ అంటున్నారు. మళ్ళీ బ్యాంక్ మీద 3,000 రూపాయలు డిస్కౌంట్ అంటున్నారు. ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు, ఎగ్జాక్ట్గా వీళ్ళు డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయట్లేదు. సేల్లో పార్టిసిపేట్ చేస్తే కానీ అసలు బండారం మనకు తెలియదు. సేల్ వచ్చేసరికి 13th April జరుగుతుంది, 12:00 PM. అప్పుడు ఒకసారి ట్రై చేయండి, 58,000 ఆ ప్రైస్కి వస్తే మాత్రం చాలా మంచి ఆప్షన్ ఇది. అండ్ ఒక స్మార్ట్ టీవీ స్టిక్ కూడా లాంచ్ చేస్తారు, ఇది ప్రైస్ 2,999 రూపాయలు పెట్టారు. ఇది కూడా 13th April నుంచి సేల్కి వస్తుంది. అండ్ రియల్మీ బడ్స్ 8 కూడా లాంచ్ చేశారు, దీని ప్రైస్ వచ్చేసరికి 3,999 రూపాయలు పెట్టారు. ఫస్ట్ సేల్లో 7th April సేల్కి వస్తుంది ఇది. ఫస్ట్ సేల్లో 500 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది, 3,499 రూపాయలకి ఈ బడ్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఈ బడ్స్ వచ్చేసరికి మీకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో వస్తున్నాయి. అండ్ 10mm డ్రైవర్స్, 30 hours వరకు ప్లేబ్యాక్ టైంతో వస్తున్నాయి. అండ్ ఈ బడ్స్ కూడా వచ్చినాయి, కాకపోతే టైం లేదు వీటిని రివ్యూ చేయడానికి. నెక్స్ట్ వీక్లో మోస్ట్లీ వీటి రివ్యూ కూడా మీరు మన ఛానల్లో చూడొచ్చు. అండ్ ఇంకా లాంచ్ ఈవెంట్ లాస్ట్లో realme GT2 కూడా వీళ్ళు టీజ్ చేశారు. realme GT2 i9SC పోటీగా వీళ్ళు తీసుకొని రావచ్చు. ఇది స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో వస్తుంది అండ్ ఫుల్ HD ఆమ్లెడ్ స్క్రీన్తో వస్తుంది. చూడాలి మరి దీని ఎంత ప్రైస్లో ఎగ్జాక్ట్గా తీసుకొని వస్తారు. ఈ ఫోన్ అయితే వీళ్ళు మోస్ట్లీ మేలో అట్లా తీసుకొని రావచ్చు, realme 4th anniversary సందర్భంగా తీసుకొస్తామని చెప్తున్నారు. అండ్ realme GT Neo 3 కూడా తీసుకురాబోతున్నట్లు మాధవ్ సేత చెప్తున్నారు. realme GT Neo 3 ఇది వీళ్ళు MWC టీజ్ చేశారు, టీజ్ చేయడం కాదు, అక్కడ డిస్ప్లే కూడా తీసుకొని వచ్చారు. 150W ఛార్జింగ్ ఉంటుంది దీనిలో, MediaTek 8100 ప్రాసెసర్. దీని కొన్ని స్పెసిఫికేషన్ కూడా మీకు తెలిసినవే. ఈ ఫోన్ అయితే వీళ్ళు తీసుకొస్తామని చెప్తున్నారు తొందరలోనే, అది ఎగ్జాక్ట్గా ఎప్పుడు తీసుకొస్తారో తెలియదు. సో రియల్మీ అయితే వాళ్ళ మొబైల్ వర్షం అయితే కురిపిస్తుంది, కొద్దిగా స్లో అయింది అనుకున్నాం, స్టార్ట్ చేసింది రియల్మీ కూడా. ఇది ఇప్పుడు వరకు ఉంది టెక్నోస్ అయితే. ఈరోజు realme GT2 Pro అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే పోషన్ వీడియో చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వస్తుంది, అక్కడ నుంచి మన వీడియో చెక్ చేయొచ్చు. అండ్ ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫిల్షిమ్ ఇన్స్టూడియో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై నౌ.